లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో, ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతో స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బందులు లేదు. ఎందుకంటే ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అభాస పాలైనరో. 3 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం అది, ఒకటి కాదు, ఒక అసెంబ్లీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, 3 పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం 2-3 వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సులో కూర్చోవడం, ముఖ్యమంత్రి బయటకు వచ్చి బతిమాలుకోవడం, వచ్చిన డీసీఎం దించి తొందర స్టేడియంలో బొమ్మని చెప్పడం, ఇది స్పష్టమైన సంకేతం. కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం, ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల ఉన్నప్పుడు ఆ చొరవ, ఆ జోష్ కురవడింది. అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తదనంతరం అన్నింటిని మించి నాకు వ్యక్తిగతంగా, ప్రజలకు కూడా, రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రాకని ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు, చేయరు. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు. రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పడు ఏ దేశంలో కూడా. ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బకొడుతుంది. స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు, అప్పటికప్పుడు ఏదో చిల్లర చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి, వాళ్లకు వాళ్ళు అనుకోవడానికి, సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడచ్చు, కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలుగెక్కడానికి ఉపయోగపడచ్చు, కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి. నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి. ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ బీఆర్ఎస్. ఐ ప్రూవ్డ్ ఇట్ ధనిక రాష్ట్రం అని చెప్తూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప, అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి తప్పుడు, అన్ని తప్పుడు అంకెలు, తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకుని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు. అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి. మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను, నేనే స్వయంగా శాసన, మీరందరూ కూడా సాక్షులు దానికి, మీరే పేపర్లలో కూడా రాశారు. నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే